ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా పారిశ్రామికవేత్తల్ని ప్రోత్సహిస్తూ ఉంటాయి. వాళ్ళు ఏమైనా తప్పుడు పనులు చేస్తే తప్పనాల, పెట్టుబడులు పెట్టడం కూడా తప్పని, గతంలో జగన్మోహన్ రెడ్డి సంస్థలో పెట్టుబడులు పెట్టడం తప్పంటూ జైల్లో పెట్టించినట్టుగానే ఇప్పుడు మోడీని కూడా అట్లాగే జైల్లో పెట్టించాలా? అంటే ఈ దేశంలో పెట్టుబడులు ఎవడో పెట్టకూడదు అనమాట. ఎవడైనా పెట్టాడు అంటే కనుక ఆ పెట్టుబడులు పెట్టినోడిని ఆ సంస్థని బద్నాం చేస్తారు. అదాని మీదన అదే రోజు రాహుల్ గాంధీ చేస్తుంది. అదే ఏంటంటే తాజాగా కిరణ్ అనిల్ ఆంటోనీలకు వాటా ఉంది అన్నటువంటి కోణాన్ని ఇక్కడ ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. అదానీ పేరుతో అక్షరాలు కలిపారు రాహుల్ ట్వీట్. రాహుల్కే అవాంఛిత వ్యాపారవేత్తలను కలిసి అలవాటు. 10కి పైగా ఉదాహరణలు ఇస్తానన్న గులాం నబీ ఆజాద్ పరువు నష్టం దావా వేస్తానన్నటువంటి అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ. ఇందులో ఏంటంటే గౌతమ్కి అట్లాగే సింధియా, కిరణు, హిమాంశు అట్లాగే ఆజాదు ఇట్లా వీళ్ళందరికీ ఉంది. అంటే వీళ్ళ పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతే వాళ్ళందరూ అదానీ మనుషులు అని ముద్రయ్యారు. ఇది రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి నీచ రాజకీయం. ఒక సామాన్యమైనటువంటి బచ్చా కార్యకర్తలు వ్యవహరించే తరహాకి ఒక ప్రధానమంత్రి అభ్యర్థి వెళ్తున్నాడు అనమాట. పెట్టుబడులు ఒకవేళ వాళ్ళు పెట్టారు అనుకుంటే కనుక ఆ పెట్టుబడులకు సంబంధించి పెట్టడం బూత్ కాదు. ఒకవేళ అందులో ఏమన్నా అవకతవకలకు పాల్పడితే అది చక్కగా ఫోకస్ చేయొచ్చు. కాంగ్రెస్ పార్టీ అడుక్కుతుందే అప్పుడు. గులాం నబీ ఆజాద్ ఉంది, ఆయన పార్టీలోనే కదా. హిమంత బిశ్వా శర్మ ఆయన పార్టీలోనే కదా. మరి అప్పుడు పెట్టితే నిద్రపోయిందే కాంగ్రెస్ పార్టీ, లేకపోతే రాహుల్ గాంధీ గారు కూడా అందులో నుంచి ఏమన్నా షేర్ తీసుకున్నారా? ఇవాళకి వచ్చేటప్పటికి ఈ తరహాలో ఎంతసేపటికి కూడా వ్యక్తి ప్రమోషన్ కోసం అని చెప్పేసి వ్యవస్థల్ని నాశనం చేసేటువంటి నీచ ఎత్తుగడకి ఏకంగా రాహుల్ గాంధీని దిగజారినటువంటి వైనానికి సజీవ సాక్ష్యం ఇదే.